సూపర్ స్టార్ కృష్ణ కాలం చేయంగానే ఓ ఫోటో బయటకు వచ్చిందులా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణం రాజు వెళ్ళిపోయినరు అప్పటి తరం ఇక లేనట్టే అని రాసిండ్రు స్నానమంది కొందరికి తెలియకుండొచ్చు తెలిసినా కొందరు దాచి పెట్టి ఉండొచ్చు కొందరు కావాలనే పక్కకు పెట్టవచ్చు కూడా ఆ తోపు హీరోల కాలంలో ఆయన కూడా తోపు హీరో కతులతోటి ఖతర్నాక్ సినిమాలు ఎన్నో తీసిండు గంత గొప్ప హీరో నూరో జయంతి గురించి గిట్లో చెప్పుడే మాకు బాధ అనిపిస్తున్నదిల్లా ఫోటోలు ఉన్నది అవు కాంతారావు సారే తెలుగు సినిమాల కత్తి వీరుడు నూరేండ్ల పుట్టినరోజు పండుగ ఇంత గొప్పగా జరిగింది ఇంట్లో ఉన్నంత నాయనని కొలుచుకున్నారు కొడుకులు పెట్టలేదనకుండా సర్కార్ తరఫున చిన్న మీటింగ్ పెట్టి కొడుకును సారంటే కాయసున్ను గీంత చేసినందుకు సంతోషము పుట్టింది మన తెలంగాణ కోదాడ దగ్గర అటా మద్రాసు పోయి తెలుగు సినిమా యుద్ధం అంటే ఏందో నేర్పిన హీరో మన కాంతారావు సారు ఎందరి హీరోలున్నా కత్తి పట్టాలంటే కాంతారావు అనే పేరు సంపాదించు రైటింగ్ లో పాటలు ఇరగదీసిండు అనుకో రాదు ఇవాళ రేపు నాలుగు సినిమాలు తీస్తే హీరో నలభై సినిమాలు తీస్తే తోపు హీరో కానీ మన సారు నాలుగు వందల సినిమాలలో యాక్టింగ్ చేసిండే ఎట్లుండనో చూడండిగా తెలుగు సినిమాకు ఎన్టీఆర్ ఏ అన్నారు రెండు కన్నులు అయితే తిలకం కాంతారావు అని గొప్పగా చెప్పేటోళ్ళు పెద్ద పెద్దోళ్ళు పదమూడు ఏళ్ళ కిందట క్యాన్సర్ తోటి కాలం చేసిన ఆ పెద్ద మనిషి కుటుంబము మహారాజు లెక్క బతికేది మా నాన్నగారు ఆయన మా ఇంట్లో మీ మెడ్రాస్ ప్యాలెస్ లాగా ఉంటాయి ఇప్పుడు మేము ఆటోలో వెళ్తాం లో ఉంటున్నాం అది హైదరాబాద్ మల్లాపుర కిరాయి ఇంట్లో ఉంటున్నారు ఆటోలలో తిరుగుతున్నారు చిన్న చిన్న జాబులు చేస్తున్నారు వారసులో సినిమల మీద కాయిస్ తోటి సంపాదించిందంతా ఖర్చు పెట్టి తీస్తే లాస్ అయిండు కాంతారావు సారు కాంతారావు కోరికలు రెండేనండి ఒకటి ఆయన ఇల్లు అమ్మేసుకున్నారు ఆ ఇల్లు పోయింది కాబట్టి ఒక ఇల్లు కానీ పోని ఉండటానికి ఒక ల్యాండ్ కానీ ఈ రెండు ఆశయాలు ఆయన ఆయన తీరని కోరికలుగా మిగిలిపోయినాయి నేను అదే ఆశిస్తున్నాను ఓ ఇల్లు ఇంత జాగనో ఇర్రని తెలంగాణ గవర్నమెంట్ని కోరుకుంటున్నాడు మరి సినిమా కంపెనీ పెద్దలు మీ కుటుంబాన్ని పట్టించుకోలేదా అని అడిగితే ఎందుకంటే నాన్నగారు బతుకున్నప్పుడే ఆయనకు వేషాలు లేవు ఇంకా మమ్మల్ని ఏమి చూస్తారండి నేను చిన్నప్పుడు యాక్ట్ చేశాను నేను దగ్గరగా టెన్ ఫిల్మ్స్ చేశాను కాంతారావు సారు తెలంగాణలో వచ్చినందుకే గిన్ని కష్టాలేమో మరి కడమ హీరోలకు పెద్ద పెద్ద బంగ్లాలు ఎకరాలకు ఎకరాలు భూములు తండ్రి పేరు చెప్పుకొని కొడుకులు తాత పేరు చెప్పుకొని మన్మల హీరోలు కాబట్టి ఆ సినిమాలు మా యాస నెక్కిరిచ్చారు మా భాష నెక్కిరిచ్చారు మా వాళ్ళని దొక్కేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళదే పెత్తనము ఇప్పుడు వాళ్ళతోటే మన వాళ్ళు సోపాతి ఆకలి రమ్యం అనేది ఏంటంటే అందరిని చూడాలి అందులో తెలంగాణ వాళ్ళు ఉండాలి